హలో ఎవరి వ్యాన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో నా ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంతకీ పార్ట్ టూ కోసం వదిలిన క్వశ్చన్స్ ఏంటి ఇంతకీ సలార్ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి అండ్ అలాగే నచ్చని పాయింట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో అంతకంటే ముందు ఛానల్లో ఉన్నారు కొత్తగా విషయంలో అయితే ఛానల్లోని కంటెంట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు పక్కా లైక్ చేయడానికి ట్రై చేయండి ఇంకో పది మందికి రీచ్ అవుతుంది ఇక మనం వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరన్నా మూవీ చూడకుండా ఈ వీడియో చూస్తే పక్కా మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియోలో చాలా వరకు స్పాయిలర్ రిలాక్స్ అయితే ఉంటాయన్నమాట సో కాబట్టి మూవీ చూసిన వాళ్ళైతే మాత్రం వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఇదంతా కూడా స్టార్ట్ అయింది సలార్ మూవీ ట్రైలర్ నుంచి సలార్ ట్రైలర్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చేసింది కానీ ట్రైలర్ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఎక్కడో చిన్న వెళ్తీ సలార్ సినిమా ఏ విధంగా ఉంటుందిరా అని నెక్స్ట్ సలార్ సినిమా నుంచి టికెట్లు అనౌన్స్మెంట్ వచ్చింది కానీ రిలీజ్ అవ్వడానికి ఐదు రోజులు మాత్రమే ఉంది అయినా సరే ఇంకా టికెట్స్ వదలలేదు ఒక పక్క ఏం భయం అసలు టికెట్లు లేవా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరుకుతాయా లేవా అని ఆ తర్వాత వచ్చే సలార్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ వచ్చింది ఎక్కడ లేని హైప్ పుట్ మూవీ మీద ఒక్కసారిగా హైప్ లేని మూవీకి అసలు హైప్ అంటే ఇది కదరా అనిపించింది ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది సెకండ్ ట్రైలర్ ఆ విధంగా సినిమాకి అయితే ఒక రేంజ్ హైప్ వచ్చింది ఇక ఇంకా టికెట్స్ వదలలేదు ఇంకా ఆ తర్వాత ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది అప్పుడు టికెట్స్ నుంచి అప్డేట్ వచ్చింది ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఆఫ్లైన్లో హైదరాబాద్ మెయిన్ సిటీస్ లో మెయిన్ థియేటర్స్ లో టికెట్స్ అయితే ఆఫ్లైన్లో చెప్పారు ఈ ఆఫ్లైన్లో వదామో కానివ్వండి దాదాపు రెండు లైన్ ఉంది టికెట్స్ కొంతమంది కొంతమంది తీసుకోలేదు తీసుకున్న వాళ్ళు సంతోషమే కానీ తీసుకోని వాళ్ళు లైన్లో లో నుంచి బొక్కే ఇంకా ఆ తర్వాత చెప్పాలంటే మాత్రం సలార్ మూవీకి అయితే మాత్రం జీవో అయితే వచ్చింది ఆ తర్వాత టికెట్స్ ఓపెన్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ అయితే మామూలుగా తిట్టలేదు ఎందుకు ఆఫ్లైన్లో టికెట్స్ వదిలేరని ఈ ఆఫ్లైన్లో టికెట్స్ దొరికిన వాళ్ళకంటే పోలీసుల చేతిలో కొట్టించుకున్న వాళ్ళే ఎక్కువ అనమాట ఆ విధంగా జరిగింది మైత్రి మూవీ మేకర్స్ వల్ల ఆ తర్వాత ఇంకా వదిలిపోయింది తర్వాత సలార్ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు సాంగ్ వస్తుందని అప్పుడు ఇప్పుడు అని చెప్తామే కానీ సాంగ్ అయితే రాలేదు ఫస్ట్ సాంగ్ సూరిడో సాంగ్ అయితే మాత్రం ఏదో వదలాలి కదా అన్నట్టుగా వదిలేరు కానీ సాంగ్ మాత్రం బాగుండటంతో మంచి బ్లాక్ బస్టర్ అయింది సాంగ్ సినిమా మీద ఇంకా హైప్ పెరిగిపోయింది ఆ తర్వాత ఇంకా సాంగ్ బాగుంది ట్రైలర్ ట్రైలర్ టూ కూడా బాగా హిట్ అయిందని మూవీ మీద అక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి అండ్ టికెట్లు కూడా మాత్రం అస్సలు దొరకట్లేదు వదిలిన ఒక్క నిమిషంలోనే అయిపోతున్నాయి టికెట్స్ అయితే అలా క్లిక్ చేస్తుంటే ఇలా అయిపోతున్నాయి అలాగే క్లిక్ చేస్తుంటే ఇలా అయిపోతున్నాయి టికెట్స్ కొరత అయితే మాత్రం మామూలుగా లేదు ఇక నాకు కూడా టికెట్ అయితే దొరికేసింది ఇక సలార్ సినిమాకి రిలీజ్ ఒక రోజు ముందనగా ఇంకొక పాట అయితే వదిలేరు ఆ పాట మరీ బాగా లేకపోయినప్పటికీ ఆ సాంగ్ కూడా బాగుంది మూవీ మీద అయితే మాత్రం మంచి హైప్ పుట్టుకొచ్చింది ఇక రేపు సలార్ సినిమా రిలీజ్ ఇక యూట్యూబ్ లో రివ్యూ చేసుకొని ఇక నైట్ నిద్రపోదామని పడుకున్నా కానీ నిద్ర మాత్రం రావట్లేదు ఎందుకో తెలుసు కదా రేపు సలార్ సినిమా రిలీజ్ అవుతుంది ఇంతకే మన ప్రభాషణకు కంబ్యాక్ పడుతుందా లేదా మన ప్రశాంతీయులుగా ఏ విధంగా చూపిస్తుంది ఇంతకీ సలాార్కి కేజీఎఫ్కి లింక్ ఉందా లేదా ఒకవేళ మన ఎస్ ఎంట్రీ ఉంటే ఏ విధంగా ఉంటుందని నాలో నేనే ఆలోచించుకుంటూ నైట్ అయితే మాత్రం అయిపోయింది ఇక పొద్దున్నే త్రీ థర్టీ అయింది ఇంకా లెగిశాను వెంటనే థియేటర్ దగ్గరకు వెళ్ళాను థియేటర్ దగ్గరకు వెళ్ళంగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అసలు ఊరామా సెలబ్రేషన్స్ అసలు ఇక థియేటర్ లోపలికి వెళ్ళాను కరెక్ట్గా ఫోర్ ఏంకి షో పడింది ఇక షో స్టార్టింగ్లోనే ఫ్రెండ్షిప్ సీన్స్ చూపించారు వేరే లెవెల్లో అనిపించింది నాకు ఆ ఫ్రెండ్షిప్ సీన్స్ అయితే మాత్రం బాగా కనెక్ట్ అయ్యాయి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మన ప్రభాస్ అన్న ఎంట్రీ వస్తుంది ఆ ఎంట్రీ బాగా నచ్చేసింది నాకు ఇంకా ఆ తర్వాత ప్రభాస్ గారు ఫస్ట్ ఫోర్టీ మినిట్స్ దేవా క్యారెక్టర్ అయితే చాలా సైలెంట్గా ఉంటుంది అసలు ఫ్యాన్స్కి అయితే మాత్రం అరుపులు పుట్టించే దానికి ఎటువంటి సీన్ రాలేదు స్టార్టింగ్ ఫోర్ మినిట్స్ చాలా సైలెంట్ గా ఉన్న టైంలోనే ఒక ఫైట్ సీన్ వచ్చింది ఫైట్ సీన్ అయితే మాత్రం ఎలివేషన్స్ మామూలుగా లేవు ఒక పక్క మన ప్రభాసన పిడికిలు బిగిస్తూ ఉంటే ఇంజన్ సౌండ్ వస్తూ ఉంటుంది ఆ ఫైట్ అయితే మాత్రం మన ప్రశాన్ మామూలు ఏం తాగి పెట్టాడో కానీ నిజంగా వేరే లెవెల్ అనిపించింది ఆ ఫైట్ అయితే ఆ తర్వాత మళ్ళీ సినిమా వచ్చేసి ఫ్లాట్ గానే వెళ్తూ ఉంటుంది ఎంట్రా బాబు మళ్ళీ ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటది వేరే లెవెల్ అసలు వరదరాజు సలార్ అని చెప్పే సీన్ ఉంటది అసలు గూస్ బంప్స్ ఉన్నాయి నార్మల్గా రావన్నమాట అప్పుడు దాకా ఉన్న మూవీ ఒక లెక్క అయితే ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంకొక లెక్క బాహుబలి టూ ఇంటర్వెల్ ట్విస్ట్ని మించిపోయింది అసలు ఆ మామూలుగా లేదు అక్కడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా నచ్చేసింది నాకైతే ఇక ఆ తర్వాత ఇంటర్వెల్ పడింది ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో ఉన్నవాళ్ళు సినిమా ఏం తీశాడు రా బాబు ఏం ట్విస్ట్ రా బాబు అప్పుడే ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ మొత్తం కూడా కాన్సార్ని అయితే మాత్రం బాగా ఇంట్రడ్యూస్ చేశారు కాన్సర్ లోపల వరల్డ్ మొత్తం కూడా బాగా సెట్ చేశాడు అసలు మామూలు లేదు కాన్సర్ వరల్డ్ అయితే ఇక వరదరాజ్ మన్నారా వచ్చేసి మన దేవ దగ్గరకు వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత దేవా వచ్చేసి అడగడానికి వెళ్తాడు పర్మిషన్ వాళ్ళమ్మ ఏం ఫస్ట్ వద్దనుకునిద్ది కానీ తర్వాత చిన్నప్పుడు జరిగింది గుర్తు వచ్చి ఆ సీన్ కడ మళ్ళీ ఇంకా మూవీ లెగిసిద్ది అనమాట ఆ తర్వాత మన దేవ మళ్ళీ కాన్సార్ లోపలికైతే మాత్రం ఎంట్రీ ఇస్తాడు ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా సార్లు కూడా ఫైట్ చేయాలనే ఉంటుంది కానీ మన వరదరాజు వచ్చి ఆపేస్తాడు అది ఎంటర్ ఇది అనుకున్న టైంలోనే మనకి కాన్సార్ గురించి మొత్తం స్టోరీ చూపిస్తారు అక్కడ ఉన్న రూపాయలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నింటిని ఇంట్రడ్యూస్ చేస్తారు ఒకేసారి అన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించింది ఆ తర్వాత ఇంకొక సీన్ అనమాట సీన్ ఏంటో మీ అందరికీ బాగా తెలుసు కాటేరమ్మ ఫైట్ సీన్ మామూలు కాదు అక్కడ మన వరదరాజు కూడా ఆపేస్తాడు ఇంకా మన వరదరాజు కూడా కళ్ళు మూసుకొని ఉంటాడు ఆ ఫైట్ సీన్ బయ్య మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఆ ఫైట్ సీన్ కోసం మనం రిపీట్స్లో మూవీని చూడొచ్చు ఆ ఫైట్ సీన్ అయితే నాకు బాగా నచ్చేసింది అసలు అక్కడ ఆ ఫైట్ సీన్ లాస్ట్లో ఉంటుంది భయ్యా నార్మల్గా లేదు అక్కడ మాములు కాదు అసలు ఆ సీన్ అయితే మాత్రం ఆ సీన్ ఎప్పటికైండ్ లో పోవట్లేదు మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ సీన్ ఏదన్నా ఉంటే అంటే అది కాటే రమ్మ ఫైట్ సీన్ వేరే లెవెల్ అనిపించింది నాకు ఆ ఫైట్ సీన్ ఇక్కడ వైలెంట్ గా మన మన దేవా క్యారెక్టర్ అక్కడి నుంచి మొదలవుతుంది ఇంకా లాస్ట్ లో కంటే దారుణమైన మనుషులను వదులుతారు ఆ ఫైట్ సీన్ ఉంటది భయ్యా నిజంగా వేరే లెవెల్ అసలు ఆ ఫైట్ సీన్ కదా మన వరదరాజు మన్నారు అండి అలాగే మన దేవా క్యారెక్టర్ మధ్య క్యామిడీతో పాటు ఫైటింగ్ ఉంటది నిజంగా అక్కడ బాగా ఎంటైన్ చేశాడు అసలు మామూలు గారు గారి ఇలాంటి ఐడియాస్ ఎందుకు వస్తాయో మరి ఆ ఫైట్ సీన్ ఒక పక్క నవ్విస్తారు ఇంకో పక్క ఏమో ఫైట్ చేస్తారు మా ఊలు లేదు ఆ ఫైట్ సీన్ అయితే మాత్రం నిజంగా బాగా నచ్చేసింది ఆ ఫైట్ సీన్ కూడా ఇక కమింగ్ టు ద మెయిన్ అంటే మెయిన్ క్లైమాక్స్ భయ్య అదేమన్నా క్లైమాక్స్ అసలు మ్యాక్స్ అసలు నార్మల్ గా కాదు అసలు మన ప్రభాస్ గారు షట్ ఏంటి మన ప్రభాస్ గారు ట్విస్ట్ రివీల్ చేయటం ఏంటి నార్మల్ కాదు ఆ సీన్ అయితే మాత్రం ఆ సీన్ లో ట్విస్ట్ రివింగ్ అవ్వగానే పార్ట్ టూ పర్వం అని వస్తుంది అసలు మా కాదు అసలు ఆ ట్విస్ట్ అయితే మాత్రం సౌర్యాంగులు ఎవరు అండ్ అలాగే సౌర్యాంగులకు సంబంధించింది ఏంటి జగపతి బాబు తొమ్మిది రోజులు బయటకు వెళ్ళిపోతాడు ఆ బయటకు వెళ్ళిన టైంలో ఏం చేశాడు ఇక ఆ తర్వాత మన శౌర్యాంగులకు నాయకుడుగా మన దేవా ఉంటాడు అసలు ఏం ట్రైనింగ్ ఇచ్చాడు ఆ సౌర్యాంగులు ఎంతమంది ఉన్నారు ఆ కాన్సార్లో ఇంతకీ ఏం జరిగింది ఇంతకుముందు కాన్సార్కి కింగ్ అనుకున్న వారిని ఎందుకు చంపేశారు ఇదంతా కూడా మనం పార్ట్ టూలో మన ప్రశాంత్ నిల్ గారు వదిలిన క్వశ్చన్స్ అనమాట అసలు మాములుగా ఏం చేయలేదు పార్ట్ వన్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం సలహా సినిమాలో నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు ఈ నచ్చని వాడిని కాదు ఇంకా బాగుండేది ఈ సీన్స్ ఉంటే అనిపించింది అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం బీజిఎం అయితే మాత్రం కాస్త యావరేజ్గా అనిపించింది మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే లేదు బీజిఎం అయితే నార్మల్గా కేజీఎఫ్ మూవీని చూస్తే మనకు బయటకు వచ్చినా సరే బీజిఎం ట్రాన్స్లోనే ఉంటాం ఆ రేంజ్లో మాత్రం బీజిఎం అయితే లేదు ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే బీజిఎం కనుకుండుంటే ఈ మూవీ ఇంకా బాగుండేది నా ఒపీనియన్ అనమాట ఓవరాల్గా మూవీలో అయితే మాత్రం అన్ని సీన్స్ బాగానే ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సీన్స్ తగ్గాయన్ అనమాట అదేంటంటే మన తాత ఎలివేషన్ చేస్తాడు కదా సలార్ టీజర్లు మన దేవా క్యారెక్టర్కి ఆ సీన్ కనుక పడి ఉంటే థియేటర్స్ మొత్తం తగలబడిపోయేమో ఇక క్లైమాక్స్లో వచ్చేసి కనుక నేను ఎక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సలార్కి కేజీఎఫ్కి లింక్ లేదు కానీ లింక్ ఉండుంటే ఇంకా ఆ రాచకంగా అనిపించి ఇచ్చేదేమో ఆ తర్వాత అయితే మాత్రం నాకు సలార్ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించింది అందుకని నాకు మళ్ళీ ఆఫ్టర్నూన్ బుక్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసి కాస్త గాల్ ఉంటుంది కదా ఫస్ట్ షో అంటే ఆ తర్వాత మళ్ళీ గాల్ తర్వాత చూసి సెకండ్ టైమ్ మూవీ అయితే మాత్రం పూర్తిగా అర్థమైంది మూవీ అయితే మాత్రం ఓవరాల్ గా బాగుంది బీజిఎం ఉండుంటే ఇంకా హై ఫీస్ట్ గా ఉండేది మూవీ అయితే నేనైతే ఈక్వల్ కోసం బీభత్సంగా వెయిట్ చేస్తున్నా సలార్ పార్ట్ టూ ఎప్పుడు రాబోతుందా అని మరి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సలార్ పార్ట్ టూ కోసం కింద కామెంట్ చేసి మీకు ఎంతమందికి నా మూవీ నచ్చిందో కామెంట్ చేయండి ఇదనమాట ఓవరాల్గా ఈ వీడియో అయితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో అయితే